హీరోలో వచ్చి వాళ్ళు తీసుకున్న రెమ్యునేషన్లో కొన్ని కోట్ల రూపాయలు ప్రజల కోసం పనిచేశారు. సామాన్య ప్రజలు కాదు, పేదవాళ్ళని కాపాడే ప్రయత్నం వేల బస్సులు పెట్టినప్పుడు ఈయన కళ్ళు ఎక్కడ పెట్టుకున్నాడు? నిజమైన ప్రజాస్వామ్యం అయితే, నిజంగా ప్రజల పాలనే నాకు కావాలన్నవాడైతే, పేదవాడు బాధపడితే నేను తట్టుకోలేను అన్నటువంటి ఈ ముచ్చుముఖముడు ఈరోజు మరి ఎందుకు సమాధానం చెప్పట్లేడు? నేను అడుగుతున్న సూటికి అడుగుతున్నా, బుద్ధి కొంచెమైనా మనం తినే అన్నం మెతుకులో మనకంటూ నీతి నిజాయితీ మనకుంటే మన మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. మనం పడుకున్న ప్రతిరోజు మన ఆత్మసాక్షి మనల్ని ప్రశ్నిస్తుంది, ఈరోజు నువ్వు చేసిన పని కరెక్టా అని. ఈయన ఆత్మసాక్షి నేను ప్రశ్నించట్లేదా? ఇంతమంది పేదవాళ్ళు చచ్చిపోతున్నారు, ఊర్లో వేసుకుని చచ్చిపోతున్నారండి, విద్యార్థులు చచ్చిపోయారండి. మొన్నటిదాకా మాట్లాడిండా బయటకు వచ్చి, నోరు పడిపోయిందా ముఖ్యమంత్రికి? కింద నాయకులు సమాధానం చెప్పాలి కదండి, ఎవరైనా ఒకళ్ళు వచ్చి సమాధానం చెప్పారా? రైతన్నులు చచ్చిపోయారు, ఊరు పోసుకుని చచ్చిపోతున్నారు, పురుగుల మంది తాగి చచ్చిపోతున్నారు. సమాధానం చెప్పడానికి వీళ్ళకి టైం లేదు, ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి అవినీతి ఎక్కడ బయటకు వస్తుంది భయంలోని. వీళ్ళు పక్క రాష్ట్రాలలో పక్క కంట్రీలలో వీళ్ళ డబ్బుని జమ చేసుకునే ప్రయత్నంలోని వీళ్ళు ఉన్నారు తప్ప, సామాన్యుడు బాధలు కానీ కష్టాలు కానీ తెలుసుకునే ప్రయత్నంలో వీళ్ళు లేరు. ఎందుకంటే అంత అవినీతి చేస్తారన్న భయంతో వీళ్ళు బతుకుతున్నారు. ఈరోజు తెలంగాణలోని కేసీఆర్ గారి పాలన కానీ, కేసీఆర్ గారి నాయకత్వం కానీ భయభ్రాంతులతో ప్రతి నిమిషం లెక్క పెట్టుకుంటున్నారు. నేను మొన్న కూడా చెప్పా, ఈరోజు వినాయకుడు నిమార్జనం మనం ఎట్లాంటి పరిస్థితుల్లో చేసుకున్నాం ఒక్కసారి గుర్తు చేసుకోండి. 3 రోజుల ముందు ఎప్పుడన్నా ఇన్ని ఏళ్ళలు ఎప్పుడన్నా జరిగిందా మనకి అంత భయము? ఎందుకంటే అంత మండపాల దగ్గర పోలీసులు పెట్టడం, ఇన్నేళ్లలో కర్ఫ్యూ జరిగినప్పుడు కూడా వినాయకుడు నిమజ్జనం మనం ప్రశాంతంగా చేసుకున్నాం, ఎంతో సంతోషంగా జరుపుకున్నాం. కానీ ఈరోజు ఉందా అది? ఆ పరిస్థితికి తెలంగాణలో ఉందా? ప్రతి మండపాల దగ్గర పోలీసులు పెట్టి కనీసం భజనలు చేసుకునియకుండా, ఒక నవరాత్రులు కూడా సరిగా జరపనీయకుండా నువ్వెందుకు అంతమంది పోలీసు బలగాలను తెలిపోతున్నావు? నీకేం భయం చుట్టుకుంది బీజేపీ అంటే? ఎందుకు నువ్వు స్వేచ్ఛగా నీ పాలన జరగలేకపోతుంది? నువ్వు అవినీతి ముఖ్యమంత్రి, నీది అవినీతి పాలన, నీ నాయకులు చేసేది మొత్తం తప్పు అని నీకు తెలుసు, నీ నాయకత్వానికి తెలుసు. ఎక్కడ మీరు రోడ్డు పాలవుతారా అని చెప్పి భయానికి మీరు కప్పిపుచ్చుకుంటున్నటువంటి ముసుగు ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్నటువంటి పాలన ఈరోజు. ఎందుకు లేదండి ఈరోజు మనం ఎందుకు వ్యతిరేకిస్తలేదు? ఒక బీజేపీనే వ్యతిరేకిస్తుందా? తెలంగాణలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల మంది వ్యతిరేకంగా ఉండి బీజేపీతోటే సాధ్యమవుతుంది, బీజేపీని న్యాయం చేస్తుంది, బీజేపీలో అన్యాయం అన్నది లేదు అని చెప్పి ప్రజలు నమ్మినందుకు ఈరోజు ఇన్ని బై ఎలక్షన్స్ వచ్చిన మా పార్టీ నేతలను గెలుస్తున్నారు. సిగ్గుండాలండి ముఖ్యమంత్రికి. వినాయకుడి నిమజ్జనానికి డీజే పెట్టిస్తే, డీజేలు బంద్ చేపించి పిల్లల్ని కొట్టి మండపాల నుంచి ఆ వెహికల్ నుంచి పిల్లల్ని బయటకు తోసేసిన ఆ సిచ్యువేషన్స్, ఆ ఒక విజువల్స్ నేను చూసాను నా కళ్ళారా. నా కారు వెనుకనే ఉంది, పిల్లలు ఒక డీజే ఆడుతుంటే పోలీసులు పంపించి బంద్ చేపించండి అని చెప్పి ఎందుకు నీకు అంత పొగరు? ఎందుకు నీకు అంత అధికారం నెత్తినెక్కింది దేవుడి విషయంలో? అరే ఒక ప్రధానమంత్రి 3 సార్లు రాష్ట్రానికి వస్తే ఒక ప్రోటోకాల్ ఇవ్వలేని సిగ్గులేని ముఖ్యమంత్రి అండి. మన రాష్ట్రానికి ఒక ముస్లిం మహిళ వచ్చినా, మనం ఎవ్వరు వచ్చినా కూడా మనం గౌరవిస్తాం. మన భారతదేశ సంప్రదాయం మనది. ఈరోజు మీరు ముస్లిమ్స్, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇంతసేపు మాట్లాడారు మీరు నాతో, ఇంత గౌరవంతో మనం ఉన్నాము. కులము మతము ఏది లేదండి, మనం భారతీయులం, మనదంతా భారతమే. మనం భారతీయులం, మనది, మన జాతి భారతీయ జాతి. కానీ ఇక్కడ కులాలను మతాలను రెచ్చగొట్టి నీ ఎందుకు ఇలాంటి పాలనలు నువ్వు సాగించాలి? నీకు ఎందుకు ఇంత భయం వేస్తుంది బీజేపీ అంటే? నీలో తప్పు ఉంది కాబట్టి నువ్వు భయపడుతున్నావు. ఏదో మనిషి భయపడుతున్నాడంటే తప్పు చేస్తేనే భయపడతాడు.